ఇక మిగిలింది ఒక్క కాలేజీయే రెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉండాలి 1000 కళ్ళతో డేగలాగా చూడు తను తప్పించుకుంటే ఇక మనం చేయగలిగేదేం లేదు బి అలర్ట్ ఎస్ మరి మీరు నువ్వు కళ్ళతో వెతుకు డ్యూటీలో ఉన్నప్పుడు నా ప్రతి ఒక్క భాగం మా పని మీదే ఉంటుంది You are under arrest. ఎందుకు నేను తప్పు చేశాను? Do you have arrest warrant? చూడండి తప్పు మీరు చేశారో లేదో తెలియదు. కానీ మొత్తం భారతదేశ న్యాయ చరిత్రలోనే ఒళ్ళు గగుర్ పడిచే క్రైమ్ కేసులో మీరు కీలకమయ్యా. నిజంగా నా వల్లే అంత ప్రమాదం ఉందంటే నా మెళ్ళో ఉరితాడు పడినా తాలిబొట్టు పడినంత ఆనందంగా అనుభవిస్తాను కమిషనర్. అరెస్ట్ నీ. ఇది నీదేనా? నీదైతే ఎక్కడ పారేసుకున్నావు? లేదా నీ మనసు పారేసుకున్నాడు దగ్గర పారేసుకున్నావు? ఇది నాదే. కానీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత. ముందు నీ దగ్గర నుంచి ఎలా వెళ్ళిందో చెప్పు. ఇది నా బాయ్ ఫ్రెండ్ కి దెబ్బ తగిలినప్పుడు కట్టాను. ఏంటి తన పేరు? తెలీదు. ఊరు? తెలీదు. ఊరు పేరు తెలియకుండానే ప్రేమించేసావా? కనీసం అతను నర్రూప రాక్షసుడు, లక్షలాది డబ్బు కొట్టేసిన ఘరాన దొంగ అనే విషయం తెలుసా? తను అలాంటి వాడు కాదు. 9 మాసాలు మోసిన తల్లి, 18 ఏళ్లు పెంచిన చెల్లిని మోసం చేస్తారు మగాళ్ళు. గట్టిగా 2 నెలలు పరిచయం లేని ప్రేమికురాల్ని ఎంతసేపట్లో మోసం చేయాలి? ఎక్కడ ఉంటాడు తను చెప్పు. మా ఇంటి దగ్గరే. ఏమైనా అనుమానంగా చూసావా? అంటే అది yes. ఎక్కడ పడిపోతా? చంబరాడి పేరేంటో చెప్తాను. సంపూర్ణేష్ బాబు. సార్ ఇదే తన నెంబర్. ఓకే. ఎవరు? పోలీస్. అలాంటి ఇలాంటి పోలీస్ కాదు. భైరవ్. భైరవ్ రాతో నా పేరు. ఏంటి గుండె జారిపోయిందా? నా పేరు వింటే నీ గుండె ఆగిపోవడానికి ఎంత టైం పడుతుందని ఆలోచిస్తున్నా? శభాష్, నీ తమ్ము నాకు నచ్చింది. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చూడగానే నచ్చొద్ది. దాంట్లో దిగాక తెలుసుద్ది దాని పవర్ ఏంటో. సన్నగా ఉంటావని విన్నాను. నువ్వేంట్రా నన్ను పీకేది? చూడ్నానా, కరెంట్ తీగ మాలూమ్ తెరకు, సచిన్ టెండూల్కర్ కా బ్యాట్ మాలూమ్ తెరకు, రాణి రుద్రమాదేవి కత్తి మాలూమ్ తెరకు. అన్ని నాలాగే సన్నగా ఉంటాయి. వాటితో తలపడ్డ వాడికి తెలుసుద్ది వాటి పవర్ ఏంటో. ఒకసారి చావు నుంచి తప్పించుకున్నావు. పర్లేదు, నా సైడ్ నుంచి ఆ పొరపాటు జరగదు. ఏంట్రా నీ ధైర్యం? నా ధైర్యం ఏంటో చూపిస్తా. రేయ్ రా 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 రా. రేయ్ రేయ్. మర్యాదగా లొంగిపోవు. నీ దొంగతనాలకు సాక్ష్యాలు దొరికాయి. ఇక నువ్వు తప్పించుకోలే. హే మిస్టర్, లాస్ట్ వార్నింగ్. నీకు నువ్వుగా లొంగిపోతే ప్రాణభిక్ష, లేదంటే మరణ శిక్ష. ఆలోచించుకో, ఇక నువ్వెక్కడికి పారిపోలేవు. మొత్తం స్టేట్ పోలీస్ అంతా నిన్ను చుట్టుముట్టింది. వస్తావా? కాల్పులు మొదలెట్టమంటావా? నీకోసం గంటల తరబడి నిలబడి వెయిట్ చేయడానికి ఇక్కడ ఉండేది నీ అభిమానులు కాదు, ఆంధ్ర పోలీస్. నీకు నా పేరు తెలీదు. భైరవ్. భైరవ్ రాథోడ్. 30 ఏళ్ల నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. లొంగిపో. ఆకలేస్తే పులి పులిహోర తినదు, నువ్వు భయపెడితే లొంగిపోవడానికి. ప్రేమతో పిలు, కరుణిస్తాడు. అర్థించు, ఆలోచిస్తాడు. బ్రతిమాలు, దగ్గరకొస్తాడు. నీ కుడి భుజం కూడా దొరికిందిరా, లొంగిపో.
ఎవడు ఎవడికి రక్కుడి భుజం? భవిష్యత్తులో కొన్ని కోట్ల మంది ఆయన పేరును మంత్రంలా పాటిస్తారు, ఆయన మాటలను శాసనాలుగా పాటిస్తారు. నేను కుడిభుజం కాదురా, ఆయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లోని ప్రతి కాయకి. నా నోట్లో నుంచి రక్తం కారచ్చు, నిజం మాత్రం కారదురా. నిన్ను చంపితే వాడే బయటకొస్తాడు, నీ తలలో బుల్లెట్ దిగితే వాడే వచ్చి లొంగిపోతాడు. నీ కుడి భుజం నాకు దొరికింది, నీ ఎడమ భుజం నాకు అప్పగించి మర్యాదగా స్టేషన్ కు వస్తే బతికిపోతావు, లేదంటే వీడి చావు బుల్లెట్ సౌండ్ నీ గుండెల్లో వినిపిస్తుంది. అన్నా నువ్వు రావద్దన్నా, నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం లొంగిపోవద్దు. చావుకు ముందు సౌండ్ ఎక్కువ, చచ్చాక సైలెంట్ ఎక్కువ. రాయ్ ఐదు లెక్క పెడతాను, ఏక్ దో తీన్ చార్ పాంచ్. పాంచ్ తర్వాత వీడి పంచ ప్రాణాలు పంచదార చిలకలాగా ఎగిరిపోతాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏక్ ఎరడు మూడు నాలుగు. లొంగిపో సంపూర్ణేష్ బాబు, లొంగిపో. ఎవరి పేరు చెబితే తెలుగువాడి ఆత్మగౌరవం గర్వంతో ఉప్పగిపోతుందో. మీరా, మీరు దొంగతనం చేయడం ఏంటి బాబు? ఏమైందిరా ఈ దేశానికి? ఒక్క మాట మీరు అడిగితే తమ యావదాస్తిని మీ కాళ్ల ముందు పెట్టి దేవుడికి నైవేద్యంలా అర్పించగల కోటీశ్వరులు ఉండగా మీరు దొంగతనం చేయడం ఏమిటి బాబు? ఏమైంది? మీ మౌనం నన్ను సూలన్లా చంపేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పండి బాబు. దయచేసి నా స్నేహితుని వదిలిపెట్టండి. రాయ్ వదిలేండి రా. మీరు నాతో లోపలికి రండి. నువ్వు కూడా రా. ఏం చూస్తున్నావు ఎస్ఐ? ఏ ఉగ్రవాద చట్టం కింద నన్ను లోపలేయాలనా? ఏ తీవ్రవాదిగా ముద్ర వేసి నన్ను జైల్లో పంపాలనా? నువ్వు అంతకంటే పెద్ద క్రిమినల్ వి, నీ వల్ల ఎన్ని కుటుంబాలు అసలు తెలుసా? నువ్వు నోర్మై ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన గనక తలుచుకుంటే కొన్ని దేశాలు ఆయన పేరు చెప్పుకుని అన్నం తినుండేవి. మీరే సార్ అలబద్దమవుతున్నారు. అసలు ఎవరి సంపూర్ణేష్ బాబు? అసలు కమిషనర్, నేను అడిగితే కోట్లు ఇచ్చేవారున్నారు, ప్రాణాలు ఇచ్చేవారున్నారు, కానీ నా ప్రాణాలు ఇచ్చి బ్రతికించుకోవాల్సిన మనిషి మాత్రం ఒక్కరే ఉన్నారు. ఈ సంపూర్ణేష్ బాబు జీవితంలో మిడుగురు పురుగులు ఆ మెరుగులు తెచ్చి 100 మీటర్ల పరుగులా వేగంగా వెళ్లిపోతున్న ఆమె నీలు నీలవేణి. ఆమె కోసమే దొంగతనాలు నీలాపనిందలు. ఇన్ని రోజులు నేను దేనికోసం కష్టపడ్డానో తెలుసా? దేనికోసం శ్రమించానో తెలుసా? దేనికోసం చెమటోడ్చానో తెలుసా? అటు చూడండి కమిషనర్, నీకు నా గురించి తెలుసు. ఎస్ఐ, నీకు నా గురించి కూడా తెలియదు. నాకు మాత్రమే తెలిసిన మరొకరి గురించి మీకు తెలియాలి. నేను సత్వాగా తెలివిగలవాడనైనా కష్టపడి పనిచేసే వాళ్ళని ఇష్టపడతాను. నా దృష్టిలో 1000 కోట్లిస్తే కాని ఒక రాకెట్ తయారు చేయలేని సైంటిస్ట్ కన్నా 50 రూపాయలిస్తే భోజనం పెట్టే హోటల్ వాడే గొప్ప. నా జీవితం కూడా కష్టానికి అంకితం చేయాలని చిన్నప్పుడే అనుకొని ఎలక్ట్రిక్ షాప్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేవాడిని.
ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఈ సంపూ చేతి పని చూసి లక్షల జీతాలు ఆఫర్ చేసినా ఒక ఇంటికి ఫీజు వేసి 100 రూపీస్ తీసుకోవడంలో కలిగే ఆనందం 24 గంటలు ఏసీ గదిలో కూర్చొని జీతం తీసుకోవడంలో వచ్చేది కాదు. అందుకే నాకంటూ సమాజంలో ఒక స్థానం కోసం A to Z సర్వీసెస్ మొదలు పెట్టాను.